తెలంగాణ రాష్ట్రం మావోయిస్ట్ ఫ్రీ స్టేట్. ఇప్పటిదాకా ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారుల్లో ఉన్న భావన ఇది. బుధవారం నాటి రెండు వేర్వేరు ఎదురు కాల్పుల ఘటనలతో పరిస్థితి మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మానుగూరు సబ్ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం ఇంకా కొమరంభీం అస్ఫాబాద్ జిల్లాలోని తిర్యాని అటవీ ప్రాంతంలోనూ ఒకే రోజు దాదాపు ఒకే సమయానికి పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీలో కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా రాష్ట్రంలో ఈ స్థాయిలో మావోయిస్టుల సంచారం రిక్రూట్మెంట్ యాక్టివిటీస్ నమోదు కాలేదు. ఆధార్ కార్డులు అన్ని చూపెట్టుండ్రంటే చూపెట్టినాం. చిన్నోళ్ళు పెద్దలా చూపెట్టి రైతు బంధు వస్తుంది అంటే వస్తుంది అన్న. మొత్తం ఎనకలాడిండ్రు గీరువాలు గీరువాలు మొత్తం బట్టలు గిట్టలు కింద పారేసిండ్రు. ఏమన్నా పోతే ఎవరు ఇస్తారు సార్ మాకు? ఏమన్నా మేము ఇప్పుడు భయం పటేల్ని తీసుకుపోయిండ్రని మేము వచ్చినాం. ఏం పైసలు రైతు బంధు కూడా వచ్చింది మోక పుస్తకం తీసుకుపోతే మాది పరిస్థితి ఏంటి? మేము వెనకలాలే బట్టలు పారేసిండ్రు మేము చూడలేదు భయంతో. మా లాస్ట్ చూడు కారం పెట్టి ఊరుతామన్నారు పోలీసు వాళ్ళు. భయానికి వెళ్ళిపోయి వెళ్ళి వచ్చినాం పది తర్వాత నచ్చింది చాలా. మా కొడుకు చిన్న కొడుకుండే రాత్రి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిండ్రు. వచ్చే వరకు ఇక మా కొడుకుని మాకు ఇల్లు చూపిట్టుంటారా మేము పండుకుంటామంటే మా కొడుకు వెళ్ళి ఇల్లు చూపిట్టిండు. ఎప్పటికప్పుడు ఎస్ఐబి ఇచ్చే సమాచారంతో ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల సరిహద్దులలోనే వారి కార్యకలాపాలను నిరోధిస్తూ వస్తున్నారు. పైపెచ్చు మన రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ దళాలు ఛత్తీస్గఢ్ ఒడిషాల్లో ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటుంది. అయితే మావోయిస్టు పార్టీలో టాప్ ర్యాంకుల్లో ఉన్న నాయకత్వమంతా ఉత్తర తెలంగాణకు చెందినవారు కావడం ఎక్కడైతే గతంలో వారి ప్రభావంతో తీవ్రవాద కార్యకలాపాలు ముమ్మరంగా సాగించారో అక్కడే ప్రస్తుతం ఉద్యమం పూర్తి స్థాయిలో నేరుగారిపోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఇక్కడ రిక్రూట్మెంట్లపై దృష్టి సారించారన్న వాదన ఉంది. దీంతో పాటుగా ఉద్యమంలోని టాప్ లెవెల్ నాయకత్వంలో ఉన్న ఆధిపత్య పోరు కూడా సొంత ప్రాంతాల్లో విస్తరణకు కారణం కావచ్చని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో పాల్గొన్నది మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధీర్ దళంగా పేర్కొంటున్నారు. ఈ దళంలో దామోదర్, భద్రు, శాంత, భాస్కర్లతో పాటు మరో ఏడుగురు సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎదురు కాల్పుల అనంతరం వారి నుంచి లభ్యమైన కిట్ బ్యాగుల్లోని వస్తువుల ఆధారంగా పోలీసులు విశ్లేషణ సాగిస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ నిరంతరం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రక్రియలో మళ్ళీ ఇక్కడ ఆదివాసీ జీవితాల్లో ఒక భయో పాతాన్ని క్రియేట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక టెన్షన్ నింపుతూ వారిలో మళ్ళీ అభివృద్ధి కుంటు పడుతుందనేటువంటి ఒక అపనమ్మకాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు మావోయిస్టులు ఒక ఐదుగురు భాస్కర్ నేతృత్వంలో బోత్కి చెందినటువంటి భాస్కర్ నేతృత్వంలో ఈ జిల్లాలో ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. ఎక్కడికక్కడ హోమింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తూ ప్రతి క్షణం కూడా వాళ్ళ కదలికల్ని ఎప్పటికప్పుడు కూడా కనిపెడుతూ ఈరోజు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడమే కాకుండా ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకొని తెలంగాణలో మరోసారి రిక్రూట్మెంట్లు మొదలుపెట్టి 90వ దశకంలో లాగా మావోయిస్టు ప్రాబల్యాన్ని పెంచడం, తద్వారా దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్లో పాల్గొంటున్న ఉద్యమ కీలక నేతల పలుకుబడిని పెంచడం, అనుకూల రాజకీయ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సెంట్రల్ కమిటీ సభ్యుల నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు తెలంగాణలోకి చొరబడ్డట్టు సమాచారం. ఈ మూడు బృందాల్లో రెండింటికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం పోలీసులు కానిపెట్టారు. ఆ బృందాల కదలికలపై దృష్టి సారించి ఆయా ప్రాంతాల్లో కూంబింగ్ను ముమ్మరం చేశారు. దాని ఫలితమే బుధవారం నాటి ఎదురు కాల్పులు. ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి నది దాటి వచ్చిన ఒక దళం కదలికలపై ఇంతదాకా సమాచారం దొరకలేదు. దానిపై నిఘా వర్గాలు పూర్తి దృష్టి సారించాయి. దీంతో పాటు ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ మధ్యకాలంలో పలు తాజా రాజకీయ సామాజిక అంశాలపై మావోయిస్టులు కరపత్రాల ద్వారా తమ వైఖరిని వెల్లడించడంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు.
పోడు వ్యాపారం చేసుకుంటున్న గిరిజనంపై అటవీ పోలీసు శాఖల వైఖరిని వ్యతిరేకిస్తూ గిరిజనంలో పలుకుబడి కోసం ప్రయత్నించారు. దీనికి తోడు కోవిడ్ 19 కరోనా లాక్ డౌన్ వల్ల పెద్దగా పనులు లేక యువత ఏజెన్సీ గిరిజన గూడల్లో అందుబాటులో ఉండడంతో వారిని ఉద్యమం వైపు ఆకర్షించే పనిలో భాగంగానే దళాలు సైలెంట్ గా రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. వాస్తవానికి గతంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మళ్ళీ జీవం పోయడానికి ఈ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్పులను వాడుకోవాలన్న వ్యూహంలో భాగంగానే తెలంగాణపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాలతో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భారీ సరిహద్దు వల్ల కూడా వారి కార్యకలాపాలకు కారణమవుతోంది. చాలా కాలం తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఏజెన్సీ పల్లెల్లో భయం నెలకొంది. దీంతో పాటు సరిహద్దుల్లోని అన్ని రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.